సూపర్ గర్ల్ నాలుగవ భాగం మూడవ భాగంలో రజియా ఆ సూట్ కేస్ని వంటవాడు తీసుకెళ్ళడానికి చెప్తుంది కార్తీతో కార్తీ ఇన్స్పెక్టర్ చందర్ని కలిసి ఆ తర్వాత వంటవాడి ఊరైన మల్లెలూరు బయలుదేరుతుంది చైతన్య ఇల్లు పేల్చడానికి దుండగులు వస్తారు కార్తీని జాకాబ్ వెంబడిస్తాడు సంగమేశ్వరరావు ఆగంతకుడు కార్తీని కిడ్నాప్ చేసి అరబ్ అరబ్షేఖ్కి అప్పగించాలని పథకం వేస్తారు కథ కొనసాగుతుంది హలో అంది సుమిత్ర రిసీవర్ అందుకొని మిత్ర నేను భర్త కంఠం వినిపించింది అవతల నుంచి మీరా ఏమిటండి అంది గాబరాగా గంట క్రితం హోటల్ నుండి ఫోన్ చేసిన భర్త మళ్ళీ అంతలోనే ఫోన్ చేయటంలో ఏదో ఉందనిపించింది సుమిత్రకి కంగారు పడింది అందుకే ఏమిటోయ్ పాత రోజులు మన పెళ్ళైన తొలి రోజులు గుర్తొస్తున్నాయా హుషారుగా కొంటెగా అన్నాడు ఆనంద్ సుమిత్ర తాపీపడి సర్దుకుంది కానీ వెంటనే సుమిత్ర మొహం ఎర్రబడిపోయింది చి ఏమి టమాటాలు ఇంకా కుర్రాడిలా అంది ముప్పై తొమ్మిదేళ్లకే ముసలాడిన అయిపోయానంటావా ఏదో ముంచుకుపోయినట్టు మన గడుగ్గాయ్ పుట్టుకొచ్చింది కానీ నా ఫ్రెండ్స్కి ఇంకా పెళ్ళే కాలేదు అన్నాడు ఆనందం విచారం నటిస్తూ అవును పాపం ఇంకేమైతే ఇంకో పెళ్లి చేసుకోండి నాకంత కర్మేం పట్టిందోయ్ నువ్వు ఈ మధ్య మరీ ముసలమ్మరా కబుర్లు చెప్తున్నావు కానీ లేకపోతే ప్రతి రాత్రి వసంత రాత్రే కదూ ఏం తక్కువైందో నిజంగానే అంటున్నావా ఇంటికి రానా ఇప్పుడు ఆనంద్కి తమ పెళ్ళైన మొదటి రోజులు గుర్తొస్తున్నాయి ఆఫీస్కి వెళ్ళినా సొంత వ్యాపారం రావటంతో భార్య మీద ఏ క్షణంలో గాలి మళ్ళితే ఆ క్షణం ఇంటికి పరిగెత్తుకొచ్చేవాడు పెదవులు ముడుచుకొని కళ్ళతో స్వాగతం చెప్పేది సుమిత్ర సిగ్గులేదు అల్లుడు కూడా రాబోతున్నాడు కోపం నటిస్తోంది సుమిత్ర ఆ విషయం గుర్తు చేయకు సుమిత్ర దిగులేస్తుంది ఎందుకు తొందరగా తాతనైపోతానని పక్కున నవ్వింది సుమిత్ర ఫోన్లో అవతలకు వినబడ్డది సరే మన స్వీట్ హార్ట్ ఏం చేస్తోంది అడిగాడు ఆనంద్ ఇప్పుడే ఆ సూట్ కేస్ తీసుకుని స్టేషన్కి వెళ్ళింది అయినా ఏమిటి వాళ్ళ చాలా హుషారుగా ఉన్నారు అడిగింది సుమిత్ర అదే నోయ్ చెప్పడానికే ఫోన్ చేశాను బాంబేలోని మోడ్రన్ టెక్స్టైల్ మిల్స్లో షేర్స్ చాలా ఈజీగా దొరకబోతున్నాయి మనకి ఇట్నుంచిటే బాంబే వెళ్తున్నాను రెండు రోజులు పడుతుందేమో నేను తిరిగి రావడానికి బేబీని జాగ్రత్తగా చూసుకో అన్నాడతను అలాగే నేను అనుకున్నాను లేండి మీ కూతుర్ని మిమ్మల్ని సాధించటం కంటే నాకేం పనిలేదు అంటారు మీరు అదేమో గారాల పట్టి అయిపోయింది నా కూతురికేం ఉత్త గారాల పట్టి కాదు మగరాయుడు కూడాను అన్నడతడు అందుకేనండి నాకు భయం దిగులుగా అంది సుమిత్ర నీ మొహం ఒట్టి పిరికిదానివి మన కార్తి పది మంది మగపిల్లలకి సమానం చూస్తుండు దానివల్ల మన వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతులు వస్తాయో అప్పుడు ఈ విషయాన్ని నువ్వే ఒప్పుకుంటావు ఓకే ఇక పెట్టేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు ఆనంద్ నా కూతురే నా కొడుకు అంటాడు ఆనంద్ కార్తీ మగపిల్లాడైతే ఎంత బాగుండేది అనుకుంది సుమిత్ర అప్పుడు కూడా ఆ తర్వాత జడ వేసుకుని చీర మార్చుకుని ఫ్రెండ్ ఇంటికి బయలుదేరింది ఇంట్లో ఏమీ తోచక అప్పటికి వంటావిడి కూడా వెళ్ళిపోయింది సుమిత్ర అలా వెళ్లగానే ముగ్గురు వ్యక్తులు ఆ ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు నిమిషంలో ఆ ఇంటి తాళాలు తెరిచి ఇద్దరు వ్యక్తులు మాత్రం లోపలికి జొరబడ్డారు మూడోవాడు బయటి వరండాలో నిలబడ్డాడు జాగ్రత్తగా పరిసరాల్ని గమనిస్తూ అంతకు పదిహేను నిమిషాల క్రితం పోలీస్ స్టేషన్ దగ్గర కార్తీ చేతిలోని సూట్ కేసుని తన్నుకుపోవడానికి ప్రయత్నించబోయి ఆమె చేతిలో చావు దెబ్బలు తిన్నవాడే ఆ మూడో వ్యక్తి ఇదంతా ఏమీ తెలియని సుమిత్ర తన కూతుర్ని గురించి ఆలోచిస్తూ తన ఫ్రెండ్ ఇంటికేసి సాగిపోతోంది ట్యాక్సీలో ఆ రెడ్ సూట్ కేసుతో ఆ పిల్ల పల్లెటూరు ఎందుకు బయలుదేరినట్టు విజయవాడకు వెళ్లాల్సింది ఈ మారుమూల పల్లెటూరికి ఎందుకు ప్రయాణం కట్టినట్లు అసలు ఈ పిల్ల తన కళ్లల్లో కారం కొట్టిన పిల్ల ఒక్కరేనా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సంజయ్ సోఫియా మొహం గుర్తుకొచ్చి భయం వేసింది అతనికి రేపు సాయంత్రం లోపల ఆ సూట్ కేసుని పట్టుకెళ్లి సోఫియాకి అప్పగించకపోతే రాక్షసైపోతుంది గూండా పరమ రాక్షసుడు అయిన సంజయ్ సోఫియా కళ్ళర చేస్తే వణికిపోతాడు హైకమాండ్ దగ్గర ఆమెకి ఉన్న పలుకుబడి ఎంత గొప్పదో అతనికి తెలుసు తమను శిక్షించే పవర్స్ సైతం ఆమెకున్నాయి మామూలు శిక్షలకు అతను భయపడేవాడు కాదు కానీ సోఫియా శాడిస్ట్ ఎప్పుడు ఎలాంటి అవకాశం దొరుకుతుందా ఎదుటి మనిషిని హింసించి ఆనందం అనుభవిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఆ అవకాశం లభించిందో ఆమెలోని రాక్షసత్వానికి ఉండవు ఇంతవరకు అలాంటి స్థితి తనకి సంప్రాప్తించలేదు సోఫియాకి ఆ అవకాశం ఇవ్వకుండా చాలా నేర్పుగా తనకి అప్పగించబడిన కార్యాలని చిటికలో నెరవేరుస్తూ వస్తున్నాడు తను గత ఏడాది ఓ మినిస్టర్ గారి అమ్మాయిని కిడ్నాప్ చేసుకువచ్చే ప్రయత్నంలో విపులడైపోయిన ఆలీమ్ని సోఫియా ఎంతో క్రూరంగా హింసించిన దృశ్యం కళ్ల ముందు కదలాడింది సంజయ్కి చేతిలో హంటర్ పట్టుకొని బాదుతూ అతని కళ్ళల్లో కారప్పొడి కూరి బుక్స్ని అతని చేత చదివించి పైసాచికానందం అనుభవించింది సోనియా సోఫియా అతడి దుస్తుల్లోకి తొండల్ని ఎలుకల్ని వదిలి అతను భయంకరమైన బాధతో విలవిలలాడుతుంటే ఎర్రని నిప్పుల్లో కాల్చిన కమ్మీతో అతడిని కసిగా హింసిస్తూ అతడి చేత డ్రింక్ సర్వ్ చేయించుకొని తాగుతూ రాక్షసానందాన్ని అనుభవించింది అంతేకాదు ఆ భయంకర దృశ్యాన్ని వీడియో కాసెట్ల రూపంలో భద్రపరిచింది అప్పుడప్పుడు ఆ దృశ్యాల్ని సినిమాగా చూసుకుని ఆనందించటం కోసం తన కళ్ల ముందు జరిగిన ఈ సంఘటన గుర్తురావటంతో సంజయ్ ఒళ్ళు జలధరించింది లాంటి సోఫియా అలాంటి అవకాశం వస్తే వదులుకుంటుందా వదులుకోదు రాణిని సైతం బదిలిపెట్టేది కాదు సోఫియా బిగ్ బాస్ల నుండి కఠినమైన హెచ్చరికలు అందటం వల్ల రాణిని అంతగా హింసించలేదామే సంజయ్ మొహం క్రూరంగా అయింది ఆ డెవిల్ని తమని ఇన్ని తిప్పలు పడుతున్న దాన్ని నలిపి నాశనం చేయాలి అప్పటికి గానీ తన కసి తీరదు అతని జీపు హైదరాబాద్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగానే దూరంగా కనిపించింది మల్లెలూరు వైపు సాగిపోతున్న బస్సు దాన్ని చూడగానే సంజయ్ కళ్ళు నల్లతాచులా మెరిశాయి రెండు నిమిషాల్లో ఆ బస్ని ఓవర్టేక్ చేసి నీలేసి ఆ రాక్షసుని బయటికి లాగాలి రివాల్వర్లు చూపించి డ్రైవర్ని ప్రయాణికుల్ని బెదిరించి దాన్ని బస్సులో నుండి ఈడ్చుకొచ్చి జీపులో వేసుకుని తిరుగుముఖం పట్టాలి కసిగా అనుకున్నాడు అతను సంజయ్ పాదం యాక్సిలేటర్ని కసిగా బలంగా నొక్కిపెట్టింది మరు నిమిషంలో జీపు బస్ని అందుకుంటుంది అదే సమయంలో బస్సులో వెనక సీట్లో కూర్చున్న కార్తీ వెనకొస్తున్న జీపును చూసింది మరుక్షణం ఆమె గుండె జల్లుమంది కొంపదీసి ఆ జీప్ రాణి శత్రువులది కాదు కదా ఆ ఆలోచన రావటంతో ఆమె అరచేతులకి చెమటలు పట్టేశాయి హఠాత్తుగా వేగం పుంజుకొని పెనుభూతంలా దూసుకురాసాగింది ఆ జీపు ముందుకి అర్థమైపోయింది కార్తీకి సందేహం లేదు ఆ జీప్ వాళ్లదే ఓ గాడ్ ఇప్పుడేం చెయ్యాలి తను కార్తీ ఒళ్లంతా చెమట్లు ప్రారంభమయ్యాయి అర నిమిషం చాలు తను చేతికి చిక్కిపోవడానికి కార్తీ గట్టిగా కళ్ళు మూసుకుంది కానీ అంతలోనే బస్ అంతలోనే టప్మన్న చప్పుడు పెద్దగా వినిపించింది ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసింది కార్తి బస్సుకి పాతిక గజాల దూరంలోకి వచ్చేసిన ఆ జీపు అదృశ్య పిశాచహస్తం ఏదో పట్టి కుదిపినట్టే ఒక్కసారిగా ముందుకి వెనక్కి ఊగి కాస్త పక్కకి ఒరిగి నిలబడిపోయింది ఆశ్చర్యంగా చూసింది కార్తీ జరిగిందేమిటో అర్థం కాగానే తన అదృష్టాన్ని తనే అభినందించుకుందామే డ్యాన్స్ చేయాలన్నంత ఆనందం కలిగింది ఆ జీపు టయరు బరస్ట్ అయింది ఇప్పట్లో వాళ్ళు తనని కలుసుకోలేరు ఈ లోపల తను వినాయకాన్ని కలుసుకుని సూట్ కేస్ పట్టుకొచ్చేయగలగాలి భయం తొలగిపోగా హుషారుగా అనుకుంది కార్తీ డామిట్ అంటూ డోర్ని ఈడ్చిపెట్టి తనకి కిందికి దిగాడు సంజయ్ ఎంత లేదన్నా మళ్ళీ తాము బయలుదేరడానికి మరో పదిహేను నిమిషాలు పడుతుంది ఈ లోపల ఆ డెవిల్ తమకి స్లిప్ ఇవ్వదు కదా నిస్సహాయతతో కూడిన కోపంతో పళ్ళు పటపటా కొరికాడు సంజయ్ ఆ ఇంటిని మొత్తం గాలించి పెదవి విరుస్తూ వచ్చాడు బయటకొచ్చారు లోపలికి వెళ్ళిన ఇద్దరు ఏమీ కనబడలేదా ఆతృతగా అడిగాడు బయటన్నవాడు నువ్వు చూసింది ఇంట్లోని పిల్లనేనా అంటూ లోన లోపల నుండి తెచ్చిన కార్తీ ఫోటో చూపించాడు ఆ ఇద్దరిలో ఒకడు ఆ ఫోటోను చూడగానే అప్రయత్నంగా వాచిపోయిన తన మూతి తడుముకున్నాడు వాడు ఖచ్చితంగా ఈ పిల్లే ఆ కళ్ళు చూడు చురకత్తుల్లా ఎలా మెరుస్తున్నాయో ఇది పిల్ల కాదు పిడుగు అన్నాడు వాడు కసిగా కార్తీ ఫోటో వైపు చూస్తూ సూట్ కేస్తో తమ ఇంటికే తిరిగి ఉంటుందంటావా ఏమో ఆ విషయం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలను అన్నాడువాడు ఈ పిల్లే రాత్రి సంజయ్ బృందాన్ని మూడు చెరువుల నీళ్లు తాగించిన పిల్ల అయి ఉంటుంది నో డౌట్ అంటూనే ఒకడు ఆ ఇంట్లో నుండే ఎక్కడికో ఫోన్ చేసి ఓ నిమిషం మాట్లాడి హడావిడిగా బయటకొస్తూ ఒరే మన అనుమానం నిజం సంజయ్ గాడు ఇద్దరు అనుచరులతో మల్లెలూరు బయలుదేరట పది నిమిషాల క్రితం అంతకుముందు ఆ పిల్ల మల్లెలూరు బస్సు ఎక్కిందట బస్టాప్లో అక్కడ ఉండే ముందు దాదా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సందేహం లేదు ఆ పిల్ల దగ్గరున్న సూట్ కేసే మనకు కావాల్సింది కంగారుగా చెప్పాడు ఆ మాట వినగానే మిగతా ఇద్దరు ఒక్కసారిగా అడిగారు ఏం చేద్దాం ఇప్పుడు మనం వెంటనే మల్లెలూరు వెళ్దామా అవసరం లేదు మొదటివాడన్నాడు అంత దూరం సంజయ్ గాడి బారి నుండి ఆ పిల్ల తప్పించుకోలేదు ఆ సూట్ కేసుని వాడు చెక్కి చెక్కించుకోక మానడు మనం చేయవలసిందల్లా మార్గమధ్యంలో పొంచి ఉండి సడన్గా అటాక్ చేసి సంజయ్ బృందాన్ని చావగొట్టి చెవులు మూయించి ఆ సూట్ కేస్ని చేజిక్కించుకోవడమే కమాన్ లెటస్ గో అంటూ బయలుదేరాడు యథాప్రకారం ఆ ఇంటి తలుపలకి తాళాలు బిగించి బయలుదేరారు ముగ్గురు వారిలో ఒకడన్నాడు కసిగా రాత్రి మన వాళ్ళిద్దరినీ జీపుతో గుద్దేసి యాక్సిడెంట్గా నమ్మించేసిన సంజయ్ గార్డ్ని అంత తేలిగ్గా వదలకూడదు మర్డర్ చేసి పారేద్దాం ష్యూర్ అవకాశం రావాలనే గాలిని అంతకంటేనా పైగా జాప్ జాకాబ్ కూడా లేడు వాడు ఇక్కడే ఆగిపోయాడట సంజయ్గాడిని హత్య చేసి పారేస్తే మనకి సగం పీడ పోతుంది కసిగా అన్నాడు మొదటివాడు మూడోవాడు మాట్లాడలేదు వాడి కళ్ల ముందు సూట్కేస్తో తన మొహాన్ని చితకబాదిన కార్తీ మొహమే కదలాడుతోంది ఆ ఊళ్ళు అడుగు పెట్టగానే వినాయకం ఇంటి అడ్రస్ తెలిసిపోయింది కార్తీకి ఆమె ఆ ఇంటి దగ్గరికి చేరుకుంది చకచకా నడుస్తూ మల్లెలూరు మరీ పల్లెటూరు కావటంతో దారంట వెళ్లే జనం ఆమె వైపు వింతగా ఆగి మరీ చూస్తున్నారు కార్తీ అదేం పట్టించుకోలేదు ఆ ఇంటి దగ్గరికి చేరుకున్న కార్తీ హఠాత్తుగా ఆగిపోయింది ఆ ఇంటికి తాళం పెట్టబడి ఉంది ఒక్కసారిగా నీరసం ఆవహించింది కార్తీకి వినాయకం ఈ ఊరు రాలేదా తన ఈ ప్రయాణం శ్రమ వ్యర్థమేనా నిరుత్సాహంగా అయిపోయిన కార్తీ అక్కడ దూరంగా ఆడుకుంటున్న పిల్లల దగ్గరికి వెళ్ళి అడిగింది ఈ ఇల్లు గల ఆయన ఎక్కడా ఏమో తెలీదు ఓ పన్నెండేళ్ల కుర్రాడు ముందుకొచ్చి చెప్పాడు ఊళ్ళో ఉన్నాడా ఏమో తెలీదు ఈరోజు ఇక్కడ కనిపించలేదా ఏమో తెలీదు పోని ఊళ్ళో ఉన్నాడా ఏమో తెలీదు కార్తి కొళ్ళు మండింది అంతలోనే ఏదో అనుమానం వచ్చింది చప్పు నామెకి ఈ కుర్రాడు కావాలని ఇలా సమాధానం చెప్పటం లేదు మరెలా ఆ అనుమానం రావడంతో హ్యాండ్ బ్యాగ్లో నుండి ఓ ఐదు రూపాయల నోటు తీసి చేతిలో పట్టుకుని ఆ కుర్రాడికి కనబడేలా పట్టుకొని అడిగింది ఇప్పుడు చెప్పు వినాయకం ఎక్కడా ఈసారి కుర్రాడి కళ్ళు చురుగ్గా ఆశగా మెరిశాయి ఏమో తెలీదు అంటూ ఒక్క ఉదుటన ఆమె చేతిలోని ఐదు రూపాయల నోటు లాక్కొని వేగంగా పారిపోయాడు అక్కడి నుండి ఒక్కసారి గల్లంతుగా అరుస్తూ చప్పట్లు కొట్టసాగారు మిగతా పిల్లలంతా హా తెల్లబోయింది కార్తీ తర్వాత వేగంగా ఆలోచించసాగిందామే వెంటనే ఓ నిర్ణయానికి వచ్చింది వినాయకం ఊళ్ళోకి వచ్చి ఉన్నాడని రమేష్ హత్యను చూసిన తాలూకు షాక్ నుండి ఇంకా తేరుకొని తేరుకొని అతను భయపడిపోయి ఊళ్ళోనే ఎక్కడో దాక్కుని ఉన్నాడని అర్థం చేసుకుందామే ఒక నిర్ణయానికి వచ్చిన కార్తి దూరంగా ఆడుకుంటున్న పిల్లల వైపు చూసింది ఆమె విషయం మర్చిపోయినట్లు పట్టించుకోకుండా మళ్ళీ తమ ఆటల్లో లీనమైపోయి ఉన్నారు కానీ ఆ ఇంటికి పాతి గజాల దూరంలో ఉన్న ఓ వేప చెట్టు చాటున నిలబడి ఐదు రూపాయల నోటుని చూసుకుంటూ మురిసిపోతున్న పిడుగు తన్నే గమనిస్తున్నాడన్న విషయం కార్తీక్ తెలియదు మెల్లగా వినాయకం ఇంటివైపు నడిచిందామే మట్టి గోడలతో పూరి కప్పుతో ఉన్న చిన్న ఇల్లు ఇది పాతకాలం నాటి తాటికాయంత కప్ప వేలాడుతోంది తలుపుకి అటు ఇటు చూసి లావుపాటి పలుకురాయి ఒక బలంగా రెండు దెబ్బలు వేసింది ఆ తాళం కప్ప మీద ఊడి కింద పడిందది మెల్లగా గడియ తీసి లోపలికి జొరబడింది కార్తీ ఈ దృశ్యాన్ని వేప చెట్టు చాటు నుండి గుడ్లగూబలాంటి కళ్ళతో గమనిస్తున్న పిడుగు ఒక్క ఉద్దుటన దౌడు తీశాడు ఎక్కడికో వినాయకం ఇంట్లో అడుగుపెట్టిన కార్తీ తలుపు మూసి గడియ పెట్టుకుంది తరువాత తన హ్యాండ్ బ్యాగ్లో నుండి పెన్ తీసింది దాని వెనక భాగంలో అమర్చబడి ఉంది వెరీ పవర్ఫుల్ మినీ టార్చ్ లైట్ అది ఆమెకి జపాన్ నుండి అంకుల్ చైతన్య తెప్పించాడు దాన్ని వెలుగులో ఆమె ఆ ఇంటిని గాలించసాగింది ఆమె పెద్దగా శ్రమపడనక్కర్లేకపోయింది ఆ ఇంట్లో ఓ మూల మూరిడెత్తున దుమ్ము పేరుకుపోయిన ఓ బల్ల మీద ఉన్న రా పాత ట్రంకు పెట్టే కనిపించింది దాని మీద ఎర్రగా నిగనిగలాడుతున్న ఆ సూట్ కేస్ దాన్ని చూడగానే కార్తీ కళ్ళు నక్షత్రాలా మెరిశాయి గబగబ వెళ్ళి దాన్ని అందుకుందామే ఆమెకు అర్థమైంది వినాయకం ఆ కంగారులో తన సూట్కేస్ మార్ని మారిన విషయం కూడా గ్రహించనే మాట ఎప్పటిలాగే లాక్ చేయబడి నీట్గా ఉంది ఆ సూట్ కేస్ ఉత్సాహంగా వినాయకం తాలూకు పాత సూట్ కేస్ని బల్ల మీద ఉంచి విను వెనుదిరగబోయింది కార్తీ సరిగ్గా అదే సమయంలో బయట ఏదో వెహికల్ వచ్చి ఆగిన చప్పుడైంది తుళ్ళిపడి ఆగిపోయింది కార్తీ గుడ్ గాడ్ వచ్చేశారు ఆ రాక్షసులు ఇంత ఫాస్ట్గా ఎలా రాగలిగారు ఎలా ఇప్పుడు వాళ్ళ బారి నుండి తప్పించుకోవడం బొమ్మలా నిలబడిపోయింది కార్తి ఆమె నుదుటి మీద చిరుచెమటలు అలుముకోసాగాయి అదే సమయంలో బయట ఆడుతున్న పిల్లల్ని పిలిచి అడుగుతున్నాడు సంజయ్ ఇటువైపుగాని పచ్చని పరికిని నల్లని ఓణి ధరించిన ఓ అమ్మాయి వచ్చిందా అని ఓ కోరసుగా పలికాయి కొన్ని జతల కంఠాలు చురుగ్గా కదిలాడు సంజయ్ ఆ సమాధానం వినగానే ఎక్కడది ఆతృతగా అడిగాడు ఓ ఐదేళ్ల కుర్రాడు ఇచ్చాడు సమాధానం అక్కాయి ఆ ఇంట్లోకి వెళ్ళి తలపేసుకుందిగా అర్థమైపోయింది సంజయ్కి వినాయకం ఇంట్లో లేడు చూడగానే తెలిసిపోయింది అతనికి ఆ ఇంటి తలుపు లోపల గడియ పెట్టి పెట్టబడిందని వికృతంగా నవ్వాడు సంజయ్ ఆ ఇల్లు ఎవరిదో కార్తి అక్కడికి ఎందుకు వచ్చిందో సూట్ కేస్ని తనతో అక్కడికి ఎందుకు తెచ్చిందో ఇవన్నీ ఆలోచించలేదతను పిల్ల గుప్పిట్లోకి రాబోతోందని అర్థమైపోయింది అతనికి అసలు జీపు టైరు బరిస్ట్ అయిపోగానే కార్తి తనకి స్లిప్ ఇచ్చి తప్పించుకొని పోతుందనే భావించాడతను అదృష్టవశాత్తు ఆ వైపు ఖాళీగా వెళ్తున్న ఓ ట్యాక్సీని మాట్లాడుకుని జీపు దగ్గర ముంచి ఇంకో అనుచరుణ్ణి తీసుకుని ట్యాక్సీలో చేరుకున్నాడు అతను తన అదృష్టాన్ని తనే అభినందించుకుంటూ తాపీగా అడుగులేస్తూ ఆ ఇంటి పంచలోకి అతను జేబులో నుండి సిగరెట్ తీసి తాపీగా వెలిగించుకున్నాడు బయట బూట్ల చప్పుడిని బట్టి శత్రువులు దగ్గరికి వచ్చేశారని అర్థం చేసుకుంది కార్తి అదే సమయంలో బయట నుండి చిన్నగా అతి చిన్నగా తలుపు తట్టిన చప్పుడైంది ఆ వెంటనే తాపిగా వినిపించిందో కంఠం బేబీ తలుపు తీయ డియర్ అంటూ ఉలిక్కి పడింది కార్తీ ఆ కంఠంలోని క్రూరత్వాన్ని పసిగట్టేసిందామే డోంట్ వరీ డియర్ మరేం లేదు నిన్నేం చెయ్యను చాలా తెలివి గలదానివి ధైర్యం గలదానివి నువ్వు కదా నువ్వు నిన్నేం చేయమంటే చెయ్యనమ్మా సో ఒక్క రేపు మాత్రం చేస్తాను సరదాగా అంతే ఏమంటావు ఆ మాట వినగానే జలదరించింది కార్తీ శరీరం మరుక్షణం ఈడ్చి గాలితో తన్నాడా తలుపుని సంజయ్ యూ డెవిల్ తీయి తలుపుని ఎక్కడికి పోతావే నా చేతిలో నుండి తప్పించుకొని కసిగారిచాడు అదిరిపోతున్న గుండెల్ని అదుపులోకి తెచ్చుకుంది కార్తి అణగారిపోతున్న ధైర్యాన్ని రెట్టింపు చేసుకుంది వణుకుతున్న శరీరాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ చురుగ్గా కదిలి టార్చ్ వెలుగులో చుట్టూ కలియజూసింది ఓ మూల కనిపించింది ఆమెకి ఎంతో ఉపయోగపడేది ఆమె చప్పున అటువైపు నడవబోయింది అదే సమయంలో భళ్ళున తెరుచుకుంది ఆ ఇంటి తలుపు వికృతంగా నవ్వుతూ అడుగుపెట్టాడు సంజయ్ లోపలికి ఎక్కడికి పోతావే బుల్ బుల్ అంటూ తన చాప్టర్ క్లోజ్ అయిందనే భావించాడు చైతన్య కొద్ది క్షణాల్లో ఆ వ్యక్తుల చేతుల్లోని గ్రెనైడ్స్ బంతుల్లా ఎగురుకుంటూ వచ్చి తనని తన ఇంటిని నేలమట్టం చేసేది ఖాయం అనే నిర్ణయానికి వచ్చిన చైతన్య తన చేతుల్లోని గ్రనైడ్స్ని విసరడానికి సిద్ధమయ్యి రెండు చేతులు ఎత్తి కసిగా చూస్తున్న రాక్షసుల్లాంటి ఆ ఇద్దరి ఆగంతకులు ఊహించిన సంఘటన జరిగిపోయింది వింతగా ఎక్కడి నుండి దూసుకొచ్చిందో నల్లగా మృత్యులా భయంకరంగా ఉన్న ఆల్సేషియన్ డాగ్ ఒకటి ఆ ఇద్దరు ఆగంతకుల మీదకి వచ్చి పడింది రావటం రావటం ఒకడి పిక్కను కరిచి పట్టుకుంది కెవ్వమంటూ చేతిని దించేశాడు వాడు జల్లున పొంగి వాడి పిక్కలో నుండి రక్తం అనుకొని ఈ హఠాత్ సంగటకి బిత్తరపోయాడు రెండోవాడు ఆ ఇద్దరూ తెప్పరిల్లి ఈసారి ఎగిరి రెండో వాడి తొడని నోట అది రాక్షసులాంటి దాని కూరలు లోపల దాకా దిగిపోయాయి భయంకరంగా అరిచి ఈసారి ఎగిరి ఒకటి జబ్బలోకి మరొకటి పొట్టలోకి దించిందా తన కూరల్ని వచ్చిన పనిని మర్చిపోయారు వారు వారి చేతుల్లో గ్రనైట్స్ కిందికి జారిపోయాయి బాధతో విలవిలలాడుతూ గంతులయ్యసాగారు లోపల నుండి ఈ దృశ్యాన్ని చూస్తున్న చైతన్య ఆశ్చర్యంతో బ్రాన్పడిపోయాడు మరుక్షణం అతడిలో చలనమొచ్చింది అనుకోకుండా అంది వచ్చిన సదవకాశాన్ని వదులుకునే మూర్ఖుడు కాడతను రివ్వున వచ్చాడు బయటికి రావడంతోనే రివాల్వర్ బిట్తో పెడి పెడి మంటూ కొట్టేశాడు ఆ ఇద్దరి తలల మీద మరింత ఉత్సాహంతో అతనికి మరింతగా సహకరించింది ఆల్సేషియన్ డాగ్ చైతన్యని గమనించి అతనికి ఎదురు తిరిగే అవకాశం సైతం లేకుండానే నేలకు జారిపోయారు ఆ ఇద్దరు ఆగంతకులు ఒకరి తరువాత ఒకరినిగా బర్రున ఈడ్చుకొచ్చి లోపల పడేశాడు చైతన్య నిశ్శబ్దంగా జరిగిపోయిన ఈ సంఘటనని గుర్తించిన వారు గానీ చూసిన వారు గానీ లేరు ఒకే ఒక్క వ్యక్తిత్వం తప్ప వారి చేతిలో జారిపోయిన గ్రనైడ్స్ జాగ్రత్త చేశాడు చైతన్య ఆ తర్వాత ఈ ఆ ఇద్దరి శరీరం మీద దుస్తుల్ని బిడదీయసాగాడు కిచెన్లో నుండి ఎందుకు బయటకు వచ్చిన నాయర్ ఆ దృశ్యాన్ని చూసి తెల్లబోయి అలా నిలబడిపోయాడు కానీ నాయర్ చాలా తెలివైనవాడు అతను చైతన్య వ్యక్తిగత విషయాల్లో ఎప్పుడూ తలదూర్చడు యజమాని పట్ల గొప్ప గౌరవం భక్తి విశ్వాసాలు ఉన్నాయి అతనికి ఈ దృశ్యాన్ని చూసి ఏమీ జరగనట్టే కామ్గా కిచెన్లోకి వెళ్ళిపోయాడు ఆ ఆగంతుకుల శరీరం మీది మీద అండర్వేర్స్ తప్ప మొత్తం బట్టలు తీశాడు ఫ్రిజ్లో నుండి చల్లని నీళ్లు తెచ్చి ఆ ఇద్దరి మీద చిలకరించాడు మెల్లగా కదిలారు ఇద్దరు హఠాత్తుగా గుర్తుకొచ్చింది చైతన్యకి ఇంతకీ ఆ ఆల్సేషన్ ఎక్కడిది ఎవరిది అది అదృష్ట దేవతల తనని ఆదుకున్న ఆ కుక్క ఎక్కడ చప్పుర లేచి బయటకొచ్చాడు అతను అతనికి ఆ కుక్క ఎక్కడా కనబడలేదు ఆశ్చర్యపోయాడు చైతన్య అదే సమయంలో ఎక్కడి నుండో గిరికీలు తిరుగుతూ వచ్చి పడింది అతని పాదాల ముందు ఓ బాల్ పాయింట్ పెన్ చటుక్కున తలతెప్పి చుట్టూ చూశాడతను ఆ చుట్టుపక్కల అతనికి ఎవ్వరూ కనిపించలేదు వంగి ఆ పెన్ని అందుకున్నాడతను దాని క్యాప్ దగ్గర దూర్చి ఉంది మడత పెట్టబడిన ఓ చిన్న చీటీ చిన్నది విప్పి చూశాడతను కంగ్రాట్స్ మిస్టర్ చైతన్య ప్రాణాపాయంలో నుండి బయటపడ్డారు కుక్కని గురించి ఆలోచించడం మాని లోపలికి వెళ్ళి ఆ దుర్మార్గుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి విష్యూ ఆల్ ద బెస్ట్ చదివి ఆశ్చర్యపోయాడతను అతనికి అర్థమైంది ఎవరో ఉద్దేశపూర్వకంగా కుక్కని పంపి తనని ఆపదలో నుండి రక్షించారు ఎవరు హఠాత్తుగా గుర్తొచ్చింది అతనికి రెండు నిమిషాల క్రితం ముంచుకురాబోతున్న ప్రమాదాన్ని గురించి తనని హెచ్చరించిన స్త్రీ కంఠాన్ని ఎవరామే ఇప్పుడు తనని ఆదుకున్నది సైతం ఆమెనా ఎవరైండొచ్చు ఉండొచ్చు తనని ఆదుకున్న ఆ వ్యక్తి స్త్రీ అన్న ఆలోచన రావటంతో కుతూహలంగా అనిపించింది చైతన్యకి అంతలోనే లోపలున్న శత్రువుల విషయం గుర్తుకొచ్చి లోపలికి నడిచాడతను అతని ఇంటికి ఎదుటి వరుసలో ఎడమవైపు మేడ మీద గదిలోను కిటికీలో నుండి అతని మొహంలో మారే భావాల్ని గ్రహిస్తున్న ఆమె నవ్వు మెప్పుదలగా తన పక్కనున్న ఆల్చేషన్ డాగ్ వీపు తడిమింది ఆప్యాయంగా ఆ ఇద్దరు వ్యక్తులు తెలివిలోకి రావడం గుర్తించి వారి పక్కగా స్టూల్ లాక్కను కూర్చున్నాడు చైతన్య హలో ఫ్రెండ్స్ హవార్ యూ అతను వారిని తాపీగా వారి మొహాలు తమ పరిస్థితిని గుర్తించి పాలిపోయాయి తెల్లగా ఏంటి మన అడ్రస్ పలకలేదా ఆ ఇద్దరు చూపుల్ని తిప్పుకుని ఎటో చూడసాగారు నోరు విప్పకపోతే కేర్ ఆఫ్ యామపురి అయిపోగలరు బీ కేర్ఫుల్ కఠినంగా అన్నాడు చైతన్య అప్పటికి పలకలేదు ఆ ఇద్దరు హఠాత్తుగా ఎడమ చేత్తో ఒకటి మీద పొడిచాడు చైతన్య కెవ్వు వాడు అదే ఊపుతో రెండో వాడి పొట్టలు కూడా పొడిచాడు వికృతంగా అరిచాడు కమాన్ ఫ్రెండ్స్ చెప్పండి నోరు విప్పకపోతే లాభం లేదు హెచ్చరించాడతను అప్పటికీ నోరు విప్పలేదు వాళ్ళు అప్పుడు ప్రారంభమైంది భయంకరమైన టార్చర్ ఐదు నిమిషాల తర్వాత నోరు విప్పారు ఇద్దరు చైతన్య పెదవులు బిగించి ముందుకు వంగాడు వినసాగాడు ఎప్పుడైతే తలుపు తెరుచుకుందో చురుగ్గా కదిలింది కార్తి వెళ్ళి ఓ మూల దాక్కుంది అక్కడ కనబడింది ఆమెకి కావలసిన మిరప్పొడి సీసా సూట్ కేసుని కింద పడేసి రెండు గుప్పిళ్ళ నిండా తీసుకుందా కారపొడిని ఒక్కసారిగా వెలుగులో నుండి లోపలికి వచ్చిన సంజయ్కి వెంటనే కార్తిగాని ఆమె చేసే పనిగాని కనబడలేదు ఎక్కడది తన అనుచరుడితో అంటూ రెండడుగులు ముందుకు వేశాడు రెండు చేతులు చాపి అంతే కసిగా విసురుగా విసిరింది తన ఆమె తన గుప్పెళ్లలోని కారప్పొడిని ఆ ఇద్దరి కళ్ళల్లోకి ఒక్క క్షణంపాటు తమ కళ్ళల్లో పడిన ఆ పదార్థం ఏమిటో ఆ ఇద్దరికీ అర్థం కాలేదు బాధ తెలిసిన మరుక్షణం అర్థమైపోయి ఇద్దరికీ కళ్లల్లో గాజు పెంకుల పొడి కూరినట్టుగా కెవ్వమన్నారు ఇద్దరూ చిందురు తొక్కసాగారు దయ్యం పట్టినట్లు అప్పుడు మూల నక్కిన కార్తి యువతలకు వచ్చింది సూట్ కేస్ తీసుకుని అంతే ఆ సూట్ కేస్ నెత్తి కసిగా అక్కసుగా ఎడాపెడా బాధేసింది ఆ ఇద్దరిని ఓ రెండు నిమిషాల పాటు అసలే కళ్ళు భయంకరమైన బాధతో మండుతున్నాయి పులిమీద పుట్టలా పడుతున్న ఈ దెబ్బలకి ఓర్చుకోలేకపోయాడు సంజయ్ అతని మిత్రుడు కింద చతికిలబడి వెర్రిగా అరవడం ప్రారంభించారు ఆ ఇద్దరు ఆ సమయం చాలు కార్తీకి బయటికి పరిగెత్తి తలుపు గడియపెట్టి ఇంత క్రితం తను వచ్చిన దారి వెంబడి కాకుండా ఆ ఇంటి వెనక నుండి ప్రారంభమైన ఓ ఇరుకు సందులోకి పరిగెత్తింది వేగంగా ఆమె ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలిందో ఆ మరుక్షణం వచ్చిపడ్డారు కర్రలు కటార్లు పట్టుకున్న దాదాపు పది మంది మనుషులతో వినాయకం అతడి పక్కన పిడుగున్నాడు లోపలుంది లోపలికెళ్ళింది వెళ్ళి తలుపేసుకుంది చెప్పాడు పిడుగు తలుపు లోపల గడియ పెట్టబడిందా లేక బయట పెట్టబడిందా అన్న విషయాన్ని పట్టించుకోలేదెవ్వరు ఒక్క ఉదుటున తలుపులు విరగొట్టి మరీ లోపలికి ప్రవేశించిన వాళ్ళు అక్కడ కనిపించిన సంజయ్ని అతని మిత్రుణ్ణి చూసి రెచ్చిపోయారు ఒక్క ఉదుటున దాడి చేశారు ఆ ఇద్దరి మీదికి పులిపోయి భూతం పట్టుకున్నట్టు కనుగుడ్లనే పెరికి వేసుకోవాలన్నంత భయంకరమైన బాధను అనుభవిస్తున్న సంజయ్ అనుకోని ఈ దాడికి తట్టుకోలేకపోయాడు అదే మామూలు పరిస్థితుల్లో అయితే రాక్షసుడి లాంటి అతడికి అంతమందిని ఎదుర్కోవడం ఒక లెక్కలోని విషయం ఏమీ కాదు కానీ ఇప్పటి పరిస్థితి వేరు రెండే రెండు నిమిషాల్లో స్పృహపోయింది బలమైన దెబ్బలు తగలడంతో సంజయ్కి పక్కనున్నవాడికి ఈడ్చి ఊరవతల పారేయించాడు వినాయకం ఆ ఇద్దర్ని రమేష్ వంటవాడైన వినాయకం రమేష్ భయంకరంగా హత్య చేయబడ్డం చూసి పూర్తిగా బెదిరిపోయాడు ఆ తరువాత పోలీసులు సాక్ష్యాలంటూ స్టేట్మెంట్లంటూ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతారని భయపడి ఈ హత్య విషయం బయటికి పొక్కకముందే వచ్చాడు కానీ అతడు రమేష్ని హత్య చేసిన దుర్మార్గులు సాక్ష్యం మిగలకుండా తనని హత్య చేయడం కోసం వెతుక్కుంటూ వస్తారని భయపడ్డాడు అందుకే స్వగ్రామం చేరుకుని కూడా తన ఇంట్లో ఉండకుండా బంధువుల ఇంట్లో దాక్కుని పిడుగుని తన ఇంటి దగ్గర కాపలా పెట్టాడు తరువాత పిడుగు పరిగెత్తుకుంటూ వచ్చి ఓ అందమైన అమ్మాయి తన ఇంటి తలుపు తాళం పగలగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించింది అనగానే ఆమెను శత్రువుల తాలూకా మనిషిగా అనుమానించాడు వినాయకం ఆమెను బెదిరించి తరిమేయాలన్న ఉద్దేశంతో తన బంధు బలగంతో తీరా అక్కడికి వచ్చాక బలిష్ఠులైన ఆ ఇద్దరు యువకుల్ని చూసి వాళ్లే రమేష్ని హత్య చేసిన వ్యక్తులుగా దృఢపరుచుకున్నాడు అయితే వాళ్ళని గట్టిగా బెదరగొట్టేస్తే మళ్ళీ తన జోలికి రారు అనే ఉద్దేశంతో సంజయ్ని అతని మిత్రుడిని స్పృహ తప్పేలా చావు దెబ్బలు కొట్టి ఊరదోలికి ఈడ్ చేసి ఇక వాళ్ళు మళ్ళీ తన జోలికి రారని తృప్తిపడ్డ వినాయకం తన మేనల్లుడి సలహాని అనుసరించి ఎందుకైనా మంచిదని ఆ ఊరు వదిలేసి కొంతకాలం పాటు తలదాచుకోవడానికి ఎక్కడో దూరంగా నెల్లూరులో ఉన్న తన చెల్లెలింటికి బయలుదేరాడు సంజయ్ని అతని అనుచరుణ్ణి చావగొట్టి చెవులు మూయించిన వినాయకం ఇంట్లో నుండి బయటపడిన కార్తీ సందుగొందుల్లో నడుస్తూ ఊరి చివరికి చేరుకుంది అక్కడి నుండి పొలాలు ప్రారంభమవుతాయి కార్తీ అక్కడ నిలబడి ఒక్క క్షణం ఆలోచించింది ఎలా నుండి బయటపడటం ఆ దుర్మార్గులు మళ్లీ కనబడేలోగా సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవాలి ఒక్కసారి తన దుస్తుల వైపు చూసుకుంది కార్తి తనని గుర్తుపట్టి ఉంటారా వాళ్ళు ఆమెకి పోలీస్ స్టేషన్ దగ్గర తన చేతిలోని సూట్ కేసును లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తి జ్ఞప్తికొచ్చాడు అయితే శత్రువులు తన ప్రయత్నాన్ని పసిగట్టి వెంటబడ్డారన్నమాట ఇలా ఆలోచిస్తూ పొలాల మధ్యలో వెనక్కి తిరిగి చూస్తూ అలా దాదాపు గంటపాటు అడ్డదారిలో నడుస్తూ వచ్చి రోడ్డెక్కి తలెత్తి చూసిందామే యథాలాపంగా అంతే అక్కడ కనబడిన దృశ్యం చూసి సర్పద్రష్టలా ఆగిపోయింది అక్కడ అంతకుముందు తను ప్రయాణిస్తున్న బస్ని వెంబడిస్తూ హఠాత్తుగా టైర్ బరెస్ట్ కావడంతో ఆగిపోయిన శత్రువుల తాలూకా జీపు కనిపించింది దాన్ని చూసి నిర్ఘాంతపోయింది కార్తి ఒక్క క్షణం ఏం చేయాలో తోచలేదు ఆ జీపుని ఆనుకొని నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నారు ముగ్గురు వ్యక్తులు వారి మాటలు ఆమెకి స్పష్టంగా వినిపించసాగాయి ఒకడంటున్నాడు ఆ పిల్ల దగ్గర నుండి సంజయ్ గాడు ఆ సూట్ కేసు చిక్కించుకోగలడన్న నమ్మకం నీకుందా ఆ తర్వాత దాన్ని మనం ఆ బాస్టర్ దగ్గర నుండి కొట్టేయగలమా డెఫినెట్లీ అన్నాడు ఇంకొకడు జీపులోకి చూపించాడు వాడు తన చేతిని అప్పుడే గమనించింది కార్తీ జీప్లో స్పృహ కోల్పోయి పడి ఉన్న ఓ వ్యక్తిని వీడిని చావ చితకతన్ని పడేశాం వీడి మాటలే నిజమైతే సంజయ్ గాడి వెంట విక్కీగాడొక్కడే ఉన్నది ఆ ఇద్దరిని ఎదుర్కోవటం మన ముగ్గురికి చాలా ఈజీ అన్నాడు హుషారుగా సంజయ్ గాడ్ని చాలా తక్కువగా అంచనా వేస్తున్నాం మనం అంతేకాదు ఆ పిల్ల సైతం తక్కువదేం కాదు మొహం అదుముకున్నాడు వాడు అప్పుడే వాడిని గుర్తుపట్టేసింది కార్తి వాడు తన సూట్ లాక్కపోవడానికి ప్రయత్నించి తన చేతిలో చావు దెబ్బలు తిన్న స్టూపిడ్ కదూ అప్పుడే గ్రహించింది తెలివైన కార్తి ఈ సూట్ కేసును చేజిక్కించుకోవడం కోసం రెండు ముఠాలు ప్రయత్నిస్తున్నాయన్నమాట హఠాత్తుగా ఆమెకి గుర్తొచ్చింది రాత్రి తన ముందే జీపులోని శత్రువులు నిర్దాక్షిణ్యంగా స్కూటర్ మీద వ్యక్తుల్ని జీపుతో గుద్దేసి హత్య చేయడం ఆ దృశ్యం గుర్తురాగానే కార్తి గుండెలు జల్లు మన్నాయి భయంతో వెంట వెంటనే అర్థమైపోయింది ఆమెకి జరిగినది జరుగుతున్నది ఏమిటో సంజయ్ ముఠా అనబడే జీపులోని వ్యక్తులు రాత్రి స్కూటర్ మీద పారిపోబోతూ హత్య చేయబడిన వ్యక్తులు ఇద్దరు ఒకరికొకరు శత్రువులు రాత్రి సూట్ కోసం తన వెంటబడినవాడు సంజయ్ అతని మనుషులు తను వారికి స్లిప్ ఇచ్చి రాణి దగ్గరికి చేరుకునేసరికి రాణి హత్య చేయబడింది ఆ దృశ్యాన్ని చూసి తన ఆ ఇంట్లో నుండి బయటపడిన తర్వాత ఆ సందులో నుండే ఆ ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకొచ్చి సంజయ్ బృందం చేత హత్య చేయబడ్డారు అంటే రాణిని హత్య చేసింది వాళ్లే అయి ఉండాలి తను రాణి ఇంట్లో అడుగు పెట్టడానికి కొద్ది నిమిషాల ముందే ఆ హత్య జరిగింది అనడానికి సాక్ష్యం ఇంకా గడ్డకట్టని ఆ రక్తం అంతకుముందో పావుగంట నుండి తనని వెంబడిస్తున్న సంజయ్ బృందానికి రాణిని హత్య చేసే అవకాశం లేదు దీన్ని బట్టి ఆలోచిస్తే రాణికి ఈ రెండు ముఠాల వ్యక్తులు శత్రువులు ఈ ఇద్దరు ఆమె దగ్గరున్న ఈ సూట్ కేస్ కోసం ప్రయత్నిస్తున్నారు ఇద్దరూ ఆమె దగ్గర నుండి దీనికి సంబంధించిన రహస్యం రాబట్టలేకపోయారు ఆఖరి క్షణాల్లో విసిగిపోయి శత్రువులకి సైతం ఈ రహస్యం దక్కడానికి వీలు ఉండకూడదన్న కసితో రాణిని చంపేశారు రెండో గ్యాంగ్కి చెందిన ఆ వ్యక్తులు కానీ తరువాత రాణి తనకు చేసిన హెచ్చరికను గుర్తించి ఈ రహస్యాన్ని ఆమె ఎవరికో అప్పగించిందని వారు గ్రహించారు రాత్రి వాళ్ళు తనని గుర్తించలేదో లేక గుర్తించి తను రాణి శవాన్ని చూసి అల్లరి చేస్తానని భయపడ్డారో లేక తన దగ్గరున్న సూట్ కేసులో రాణి రహస్యం ఉందన్న సంగతి గ్రహించలేదో తెలీదు కానీ ఆ రహస్యం తన దగ్గర ఉన్న విషయం ఇప్పటికీ గ్రహించగలిగిన వీళ్లు తన వెంటబడ్డారు దానిలో భాగమే వినాయకం తాలూకు సూట్ కేసుని ఇంత క్రితం ఎదురుగా కనబడే ఆ చచ్చువు ముచ్చువెదవా కొట్టుకుపోవాలని ప్రయత్నించడం తన దగ్గర నుండి సంజయ్గాడి బృందం ఈ సూట్ కేసును చేజిక్కించుకుంటే వాడి దగ్గర నుంచి దాన్ని తన్నుకుపోవాలని ఈ వెదవల ప్రయత్నం తాడి తన్నేవాడు ఒకడైతే వాడి తలను తన్నేవాడు మరొకడు ఈ వెదవలందరికీ తను ఈ ఊరు ఎందుకు వచ్చిందన్న విషయం గురించి తెలుసో లేదో గానీ వారి ధ్యేయం ఈ సూట్ చేజిక్కించుకోవడమే చేజెక్కించుకోవడమే ఇలా ఆలోచిస్తున్న కార్తి అంత గొప్ప రహస్యం ఈ సూట్ కేసులో ఏముందబ్బా అనుకుందే కానీ నిజంగా అందులో ఉన్న రహస్యాన్ని గురించి ఆమెకే తెలిసి ఉంటే తక్షణం ఆ సూట్ పెట్రోల్ పోసి తగలబెట్టి ఉండేది రాణి శత్రువులు కాదు కాదు ఇప్పుడు రాణి పోయింది ఆమె ఈ బాధ్యతని తనకప్పగించింది కాబట్టి వీళ్ళు ప్రస్తుతం తనకి శత్రువులు తన శత్రువులు ఒకళ్ళు కారు ఇద్దరు ఇద్దరు కాదు రెండు ముఠాలు తన నుండి ఈ సూట్ కేసును చేజెక్కించుకోవాలని చూస్తున్నాయి ఈ ఆలోచన విషయం గుర్తురావడంతో భయంతో జల్లుమన్నాయి కార్తి గుండెలు రాక్షసుల్లాంటి దుర్మార్గుల బారిన పడకుండా చెప్పిన వ్యక్తికి ఈ రహస్యాన్ని తను అందజేయగలదా గంట క్రితం తను వినాయకం ఇంట్లో ఉన్నప్పుడు బయట తలుపు తడుతూ సంజయ్ గాడు అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంది కార్తి అమ్మో ఆమె చేయి గుండెల మీదకి వెళ్ళింది ఆ భయంతో పాటు అంతలోనే ఆమెకు రోషం వచ్చింది మొండి ధైర్యం ఆమెలో ప్రవేశించింది అదే కార్తిలోని గొప్పదనం అందరూ ఆడపిల్లలా కాదామె ఏ విషయానికైనా ఆమె అంటూ జరిగితే దానికి మించిన మొండితనం ధైర్యం కోపం రోషం ఆమెలో చోటు చేసుకుని ఆమెని తన ధ్యేయం వైపు నడిపిస్తాయి ఇప్పుడు అదే జరిగింది తన పట్ల ఎంతో నమ్మకంతో రాణి ఈ సహాయాన్ని అర్థించింది ప్రాణాలు కోల్పోయే సమయంలో కూడా అదే నమ్మకంతో మరోసారి తనను హెచ్చరించింది నమ్మక ద్రోహం చేయకూడదు తను హత్య చేయబడిన రాణి ఆత్మ అంటూ ఉంటే తనని నమక్ హరాం అనుకోకూడదు ఎంతటి విషమ పరిస్థితుల్లో చిక్కుకున్నా సరే ఎన్ని నష్టాలని కష్టాలని ఎదుర్కొని అయినా సరే ఈ సూట్ కేస్ని రాణి చెప్పిన ఆ వ్యక్తికి అందిస్తుంది తను ఇలా ఆలోచిస్తున్న కార్తి తన శత్రువులకి అతి సమీపంలోనే నిలబడి ఆలోచనల్లో మునిగిపోయిందన్న విషయాన్ని మర్చిపోయింది హఠాత్తుగా ఆమె తెలివి తెచ్చుకుని వెనుదిరిగింది అమ్మో ఇంకేమైనా ఉందా ఈ రాక్షసుల కళ్ళబడితే ఆమె ఎంత వేగంగా వెనుదిరిగిందో అంత అల్లరిగా చప్పుడు చేశాయి ఆమె కాలిపట్టీలు ఉలిక్కి పడింది కార్తి ఆ చప్పుడుకి యథాలాపంగా తలతిప్పి చూశారు ఆ ముగ్గురు వెంటనే అరిచాడు వారి చేతిలో చావు దెబ్బలు తిన్న కొండముచ్చు అదిగో ఆ ఆడేవిలే దాని చేతిలో ఆ రెడ్ సూట్ కేస్ని చూడండి నేను చెప్పలేదా ఇది సాధారణమైన ఆడపిల్ల కాదు సంజయ్గాడి కారం కారంగొట్టి తప్పించుకొని పారిపోయి వస్తుంది పట్టుకోండి కాళ్ళు విరిచి గుడ్లు పీకి ఆ సూట్ కేసుని లాక్కోండి అంటూ వెంటనే చలనం వచ్చింది మిగతా ఇద్దరిలో ఒక్కసారిగా ముగ్గురు కార్తీ మీదికి లంఘించారు తను వారి చేతికి చెక్కిపోవటం ఖాయమని అర్థమైంది పారిపోతున్న కార్తీకి మరుక్షణం నీరసం ఆవహించింది ఆమెను ఇంతలోనే హఠాత్తుగా ఆమె కాలుజోడు మడతపడింది తూలి ముందుకు పడిపోయింది కార్తి ఇక తనని ఆ దుర్మార్గుల బారి నుండి బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అర్థమైపోయింది ఆమెకి వెంటనే ఆమె లేచి పారిపోయే ప్రయత్నం చేయకుండా కళ్ళు మూసుకుంది నా పేరు వినోద్ అని చెప్పాడొకడు నా పేరు దామోదరన్ అన్నాడు ఇంకొకడు అరవయాసతో అతడు తమిళియనని గ్రహించాడు చైతన్య ఎవరు మీరు ఎవరు పంపారు మిమ్మల్ని నన్ను హత్య చేయమని అడిగాడు మా బాస్దా పంపినాడప్ప అని చెప్పాడు రామన్ ఎవరు మీ బాస్ ఎందుకు అతడికి నా మీద అంత కక్ష ఎక్కడుంటాడు అతడు మా బా మా బాస్ పేరు కబీర్ అన్నాడు వినోద్ ఆ పేరు వినగానే చైతన్యకు అనుభవములు ముడిపడ్డాయి ఈ పేరు ఎక్కడా విన్నట్టు లేదే ఎక్కడుంటాడతను సమాధానం చెప్పడానికి ఓ క్షణం తటపటాయించారు వాళ్ళు ప్రొసీడ్ హెచ్చరించాడు చైతన్య సమాధానం చెప్పబోయారు వాళ్ళు నోరు తెరిచి ఇంతలో నాయర్ వచ్చి చెప్పాడు సార్ మీకోసం ఎవరో కుర్రాడొచ్చాడు ఈ చీటీ మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు చాలా అర్జెంటట అంటూ ఇచ్చాడు చైతన్య దాన్ని అందుకుని చదివాడు నాలుగు వాక్యాలు రాసున్నాయి అందులో మీరు అభిమానించే కార్తీ ఓ భయంకరమైన ప్రమాదంలో చిక్కుకోబోతోంది దాన్ని గురించిన వివరాలు తెలుసుకోవాలంటే నెహ్రూ జూలాజికల్ పార్క్లోకి రండి వెంటనే ఆలస్యం చేస్తే నేను మళ్ళీ మీకు దొరకను ఇట్లు మీ కార్తీ శ్రేయోభిలాషి చప్పున తలెత్తుతూ అడిగాడు చైతన్య ఎవరి స్లిప్ తెచ్చిచ్చింది ఎవరో పదేళ్ళు కుర్రాడిచ్చి పరిగెత్తికెళ్లాడు చైతన్య ఆలోచనలో పడ్డాడు నిజమైన ఈ విషయం ఈ చీటీ పంపిన వ్యక్తికి ఈ విషయం ఎలా తెలుసు ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కోబోతోంది కార్తి ఒక్క క్షణం అనుమానం వచ్చింది చైతన్యకి ఇది తన శత్రువుల ప్లాన్ కాదు కదా అని కానీ అంతలోనే అతను వెంటనే పార్కుకి బయలుదేరదాల్చుకున్నాడు అడ్వెంచర్స్ అంటే ఇష్టపడే కార్తి ఏదో ప్రమాదం నెత్తికి తెచ్చుకోలేదు కదా అన్న అనుమానం అతనిలో ప్రవేశించింది ఈ ఆలోచన రావడం ఆలస్యం వెంటనే పార్కు దగ్గరికి బయలుదేరాడు అతను వినోద్ని రామన్ని ఓ రూంలో పడేసి తాళం బిగించి తన దగ్గర భద్రపరుచుకున్నాడు రివాల్వర్ని సిద్ధం చేసుకుని నాయర్ని హెచ్చరించి గబగబా బయటకొచ్చి తన స్కూటర్ మీద పార్కు దగ్గరికి బయలుదేరాడు కార్తీ శ్రేయోభిలాష్ని కలుసుకోవటం కోసం అతను హఠాత్తుగా అలా బయలుదేరటం ఎదుటి మేడలోని ఓ ఆ యువతి చూసింది ఆలోచనతో ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి చకచకా తన ఆల్సేషన్ డాక్తో మేడ దిగి వచ్చి తన ఫియట్లో ఆ కుక్కని ఎక్కించి తనే డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది అతని వెనకనే చైతన్య ఏ క్షణంలో అయితే ఇల్లు వదిలాడో నాయర్ పెరట్లో ఉన్న కూరగాయల పాదుల దగ్గరికి ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకుని బయలుదేరాడు కూరగాయల కోసం వెళుతూ ఇంటి తలుపు ముందుకు లాక్కొని వెళ్ళాడు అంతవరకు ఆ ఇంటి పరిసరాల్లో తారట్లాడుతున్న ఓ శాల్తీ గబగబా పరిగెత్తుకొచ్చి ఆ ఇంట్లో దూరింది చైతన్య వినోద్ రామాన్ని దాచిన ఆ రూమ్ని అతి తేలిగ్గా గుర్తుపట్టిన ఆ శాల్తీ ఒక్క క్షణం మాత్రం ఆలోచించి ఆ తర్వాత ఆ ఇల్లు ఆ ఇంట్లోని ప్రతి అంగుళాన్ని తనకి చిరపరిచితమైనట్టు కిచెన్లోకి పరిగెత్తి కిచెన్లో నుండి ఉన్న తలుపుల్ని తెరుచుకొని అక్కడున్న మరో గదిలోకి ప్రవేశించింది అది స్టోర్ రూమ్ అక్కడ ఓ అలమరాలో వెతికి ఓ దబ్బళం తీసుకుని మళ్ళీ ఆ తలుపుల్ని మూసేసి పరిగెత్తుకొచ్చి బంధితులు ఉన్న గదితాళం ఆ దబ్బళంతో తీసి పడేసి లోపలికి వచ్చి పడిన ఆ శాల్తీని చూసి హమ్మయ్య వచ్చావా సంతోషంగా అన్నారు ఆ ఇద్దరు ఇప్పుడు రామన్ మాటల్లో ఇందాకటి లేదు గబగబా వారిని బంధించి ఉన్న తాళ్ళని విప్పుతూ వెంటనే పారిపోండి అంది ఆ సాల్తి క్షణం ఆలస్యం చేయకుండా పారిపోయారు ఆ ఇద్దరు ఆ ఇద్దరు ఆ తరువాత యధాప్రకారం ఆ రూమ్ తలుపులకి తాళం బిగించి ఆ ఇంట్లో నుండి ఆ శాల్తీ ఇదేమి తెలియని నాయర్ మరో రెండు నిమిషాల తర్వాత కూరగాయలతో వచ్చి కిచెన్లో కూని రాగంతో తన పనిలో మునిగిపోయాడు ఆ సమయంలో అక్కడ చైతన్య కథ కొనసాగుతుంది